फ्रेंड्स इंतवरकु मीरु कनुक मन चैनल सब्सक्राइब चेसिनट्लयिते रेड कलर सब्सक्राइब बटन मीद क्लिक चेसुकोनि मन चैनल सब्सक्राइब चेयंडि पक्कन वच्चिन बेल ऐकान एक्टिवेट चेयडं द्वारा नेनु वीडियो पेट्टेसरिकि मी मोबाइल की नोटिफिकेशन अयिते वस्तुंदन्नमाट गाइस ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో ఏంటి అంటే మనం మన ఛానల్ సెట్టింగ్స్ అనేవి ఏ విధంగా పెట్టుకోవాలన్న దాని గురించి అయితే తెలుసుకుందాం అన్నమాట కొత్తగా క్రియేట్ చేసిన వారైనా సరే అండ్ కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్ అయినా సరే ఇవన్నీ చేశారో లేదో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి లేదంటే మీకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అన్నమాట అండ్ ఇప్పుడు నేను ఏంటి అంటే ఆల్రెడీ ఒక కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాను అన్నమాట క్రియేట్ చేసి నేను ఇక్కడి నుంచి మీకు చూపిస్తాను మీరు ఆల్రెడీ ఛానల్ క్రియేట్ చేసి ఉన్న వాళ్ళైనా సరే మీరు ఒకసారి ఈ సెట్టింగ్స్ అన్ని సెట్ చేసుకున్నారో లేదో మాత్రం చెక్ చేసుకోండి अंडे मन चैनल क्रिएट वे आलरेडी क्रिएट्सको सर विधा उ अंडरकना इक होम ओके बटन किगता एवी अंत प्ले लिस्ट का अबउट सी कस्ट मेरे इला ओपन चुस्कनी कस्टम चानेल्ल को कस्टम चानेल्ल को वेल्लते ఇలా ఇంకొక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఒక గేర్ సింబల్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ అన్న ఆప్షన్ ఉంటుంది దీన్ని అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ లోగో పెట్టుకోవచ్చు అండ్ ఛానల్ ఆర్ట్ అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు వీడియోస్ ప్లేలిస్ట్ ఛానల్స్ డిస్కషన్స్ అండ్ అబౌట్ అని చెప్పేసి డిస్కషన్ అండ్ అబౌట్ అని ఇవన్నీ మనకి ఇక్కడైతే రావడం జరిగింది అన్నమాట ఖచ్చితంగా ఇదైతే మీరు పెట్టుకోవాల్సిన ఫస్ట్ మీరు ఈ ఆప్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ మీకు అప్పుడే ఇవన్నీ మీకు వస్తాయి అన్నమాట అండ్ చాలా మందికి ఇప్పుడు 2020 లో క్లాసిక్ వెర్షన్ అయితే మనకి తీసేశారు ఇప్పుడు కొత్తగా వచ్చే క్రియేటర్స్ అసలు ఈ క్లాసిక్ వెర్షన్ అంటే ఏంటో తెలియదన్నమాట అంటే స్టూడియో క్లాసిక్ స్టూడియో అంటే ఏంటో అసలు తెలియదన్నమాట ఇప్పుడు అంతా కూడా బీటా వెర్షనే కాబట్టి నేను ఇప్పుడు బీటా వెర్షన్ వచ్చింది కాబట్టి బీటా వెర్షన్ లో మీకు సెట్టింగ్స్ అనేవి ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను అండ్ అబౌట్ సెక్షన్ కూడా చూడండి ఒకసారి చెప్తున్నా అబౌట్ సెక్షన్ ఎవరైనా ఇప్పటివరకు రాయకపోతే మాత్రం అబౌట్ సెక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా రాయండి ఈ అబౌట్ సెక్షన్ ఎలా రాయాలో నేను చెప్తా చూడండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అబౌట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఛానల్ అబౌట్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ ఛానల్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీరు ఎలా రాయాలంటే మీ ఛానల్కి సంబంధించిన డిస్క్రిప్షన్ హే గైస్ అంటే మీరు ఎలా అయినా రాయండి కాకపోతే ఏంటంటే మీ ఛానల్ నేమ్ అనేది ఈ డిస్క్రిప్షన్లో ఒక 4-5 టైమ్స్ రావాలన్నమాట వెల్కమ్ టు తెలుగు టెక్ ప్యాడ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇలా వెల్కమ్ టు తెలుగు టెక్ ప్యాడ్ అనగానే తెలుగు టెక్ ప్యాడ్ అనేది ఆల్రెడీ అక్కడ ఒక కీవర్డ్ అయితే వచ్చింది అదేవిధంగా మీరు ఇక్కడ కీవర్డ్ అనేవి పెట్టాల్సి ఉంటుందన్నమాట ఈ కీవర్డ్స్ అనేవి ఎలా పెట్టాలన్న దాని గురించి నేను SEO అసలు మన ఛానల్ SEO అంటే మన ఛానల్ సెర్చ్లో రావడానికి ఎలా చేసుకోవాలి SEO అన్న దాని గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియో వచ్చేటప్పటికి ఇక్కడ ఐకార్డ్లో అయితే ఉంటుంది అండ్ ఒకసారి ఆ వీడియోని అయితే చెక్ చేయండి అండ్ ఇక్కడ మనం ఇంకా ఇక్కడ వరకు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మీకు కొన్ని సెట్టింగ్స్ గురించి చెప్తాను అన్నమాట ఈ సెట్టింగ్స్ అయితే చాలా కేర్ఫుల్గా వినండి గైస్ అండ్ ఇంతవరకు మీరు కనుక మన వీడియోని లైక్ చేయకపోతే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి ఇలా వీడియోని లైక్ చేయడం ద్వారా ఏంటి అంటే మీరు నన్ను అంటే మీకు నాకు మధ్యన ఉన్న ఒక రిలేషన్షిప్ అనేది బాగుందని నేను నమ్ముతాను అన్నమాట నచ్చకపోతే డైరెక్ట్గా మీరు డిజ్లైక్ అయితే చేసేయచ్చు నో ప్రాబ్లం అండ్ మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ మీకు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని ఉంది కదా ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వెళ్తాను నేను ఒకసారి అండ్ ఇక్కడి నుంచైనా వెళ్ళచ్చు లేకపోతే మీరు మై ఛానల్ ఓపెన్ చేసి అక్కడ యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది అక్కడి నుంచి కూడా మీరు యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వెళ్ళచ్చు అనమాట కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అండ్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి మీకు ఈ విధంగా ఉంటుంది కొత్తగా చేసుకున్న వాళ్ళకైతే డైరెక్ట్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది నేను మళ్ళీ ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట మనకి స్టూడియో అంటే బీటా వెర్షన్ అండ్ మనకి ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ కింద సెట్టింగ్స్ అని ఉంటాయి ఈ సెట్టింగ్స్ చెప్తా చూడండి మీకు జనరల్ ఉంటుంది దీన్ని ఎలా వదిలేసి అండ్ నో ప్రాబ్లం అండ్ ఛానల్లోకి వెళ్ళండి ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీ ఛానల్ గురించి కీవర్డ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ కీవర్డ్స్ అనేవి ఎలాగ ఇవ్వాలి ఇప్పుడు నేను తెలుగు టెక్ ప్యాడ్ అనేది నా ఛానల్ అనుకోండి తెలుగు టెక్ ప్యాడ్ అని ఇచ్చా ఒక కీవర్డ్ అండ్ ఇంకొక కీవర్డ్ టెక్ ప్యాడ్ తెలుగు ఇదొక కీవర్డ్ అండ్ ఈ విధంగా మీ ఛానల్లో టాపిక్స్ ఏవో పెడతారు ఇప్పుడు సపోజ్ నేను టెక్ వీడియోస్ కాబట్టి టెక్ వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్ అని ఇవ్వాల్సి ఉంటుంది అండ్ నేను మీకు చూపించడం కోసం చెప్తున్నా ఇక్కడ కుకింగ్ వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్ అండ్ మీరు ఏ టాపిక్ అయితే చేస్తారో ఆ టాపిక్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఆ తర్వాత ఏంటి ఇక్కడ మీకు కంట్రీ అని ఉన్నది కదా ఇక్కడ కంట్రీ దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేస్తారు మీరు ఇక్కడ మీరు ఇండియా కాబట్టి ఇండియా కంట్రీని అయితే తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ ఇండియా అక్కడ ఉంది ఒక ఇండియా ఇండియా అనే దాని మీద క్లిక్ చేసుకుని సేవ్ అయితే చేసుకోండి అండ్ ఇక్కడ మీకు అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటాయి అడ్వాన్స్ సెట్టింగ్స్లో మాత్రం మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ మ్యాక్సిమం అందరూ కూడా
ఇక్కడ చూస్తున్నారు కదా, డూ యూ వాంట్ ఏ సెట్ ఏ ఛానల్ యాజ్ ఏ మేడ్ ఫర్ కిడ్స్ అంటే ఇది కొప్ప యాక్ట్ అనమాట. ఈ కొప్ప యాక్ట్ ఏంటన్నది చాలామందికి తెలియట్లేదు. ఈ కొప్ప యాక్ట్ ఏంటంటే చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట. దీంట్లో ఏంటంటే మనం చిల్డ్రన్స్కి సంబంధించిన వీడియోస్ చేయకపోతే మాత్రం, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియోస్ ఉన్నాయంటే అవి చిన్నపిల్లలకి అవసరం లేని వీడియోస్, టెక్ వీడియోస్ ఉన్నాయంటే అవి చిన్నపిల్లలకి అవసరం లేని వీడియోస్. అలా వాళ్ళకి ఏ టాపిక్స్ అయితే అవసరం లేవో వాటికి మాత్రం మనం ఇక్కడ నో సెట్ దిస్ ఛానల్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి మనం ఈ ఆప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మన తెలుగు క్రియేటర్స్ అందరూ కూడా చాలామంది ఈ చిన్నపిల్లలకు అవసరం లేని టాపిక్సే చెప్తారు కాబట్టి మీరు ఇక్కడ మ్యాక్సిమం ఈ సెంటర్ ఆప్షన్ నో సెట్ దిస్ ఛానల్ అని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు మీ ఛానల్లో ఉండే సబ్స్క్రైబర్ కౌంట్, స్టార్టింగ్లో మీకు సబ్స్క్రైబర్ కౌంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ మీరు మీ సబ్స్క్రైబర్ కౌంట్ని హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దీన్ని అయితే తీసేస్తే చాలు మీ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది ఎవరికి కనిపించదు అనమాట. కాబట్టి కంచి మీరు దీన్ని సెట్ చేసుకోండి. అండ్ బ్రాండింగ్ అనేది మీకు కావాలనుకుంటే ఇక్కడ మీ లోగో అనేది బ్రాండింగ్ ఇచ్చుకోవచ్చు. అంటే ప్రతి వీడియో మీద అక్కడ మీ యొక్క లోగో అనేది ఇక్కడ కింద అయితే కనిపిస్తుంది అనమాట. దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకా మీకు ఇంకా ఇక్కడ ఏం చెప్పాల్సినవి ఏమున్నాయి, ఇక్కడ మళ్ళీ ఛానల్లోకి అయితే వెళ్తున్నాను, ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇలా కింద స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది. అండ్ యూట్యూబ్ అకౌంట్ అని ఉంది. మనం ఒకసారి యూట్యూబ్ అకౌంట్లోకి అయితే వెళ్దాం, ఒకసారి యూట్యూబ్ అకౌంట్లోకి వెళ్దాం. ఒకసారి యూట్యూబ్ అకౌంట్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ ఛానల్ స్టేటస్ అండ్ ఫ్యూచర్ అని ఉంటుంది, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ తెలుగు టెక్ పార్ట్ వెరిఫై అని చూసారా, ఈ వెరిఫై అనే బటన్ అయితే వెరిఫైడ్ అని చెప్పేసి రావాలి. లేదంటే మాత్రం మీకు ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఈ విధంగా అయితే రావాలన్నమాట. ఇది ఎలా వస్తుందంటే ఇక్కడ జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మిమ్మల్ని ఫోన్ నెంబర్ అయితే ఇమ్మంటుంది. ఏంటంటే ఇక్కడ మనకు ఒక జస్ట్ ఒక వెరిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ ఏ ఫోన్ నెంబర్ ఇవ్వాలని అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఇక్కడ ఏ ఫోన్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, మీ ఛానల్లో మెయిల్ ఐడి క్రియేట్ చేసిన నెంబర్ అయినా ఇవ్వచ్చు, లేదా వేరే నెంబర్ అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇస్తున్నామో ప్రతిదానికి అదే నెంబర్ ఇవ్వకపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి మ్యాక్సిమం అదే ఇవ్వండి. కానీ పెద్ద ఏమన్నది జస్ట్ ఏంటంటే ఒక వెరిఫికేషన్ కోసం మాత్రమే కాబట్టి ఇక్కడ ఏదో ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ క్లిక్ పెట్టిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఛానల్ అనేది వెరిఫై అయితే అయిపోతుంది. ఇప్పుడు ఏంటి మనం ఒకసారి బ్యాక్ వెళ్తా, ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇన్ కేస్ మీరు ఈ వెరిఫై అన్న దానికని వెరిఫై చేయలేదనుకోండి, ఇక్కడ మీకు చాలా అంటే ఎగ్జాంపుల్ ఈ కస్టమ్ థంబ్నెయిల్ అనేది కానీ, అంటే మీరు థంబ్నెయిల్ పెట్టడానికి ఇక్కడ చూసారు కదా నాట్ ఎనేబుల్ అని ఉంది, ఈ కస్టమ్ థంబ్నెయిల్ అనేది పెట్టడానికి ఉండదన్నమాట. ఇలా చాలా ఆప్షన్స్ అనేవి మీకు ఎనేబుల్ అయితే అవ్వనమాట. ఇవన్నీ ఎనేబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ థంబ్నెయిల్ పెట్టాలంటే కనుక ఖచ్చితంగా ఇది చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది వెరిఫై అయితే చేయండి. ఇది ఒక ముఖ్యమైన సెట్టింగ్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చాలామందికి ఇవి చేయాలని తెలుసు, పాత వీడియోస్ పాత ఛానల్స్లో చాలామంది క్రియేట్ చేసిన వీడియోలు చూస్తే ఇవన్నీ చేయాలని తెలుసు, కానీ ఎక్కడ ఉంటుందో తెలియదని చెప్పేసి నేను చెప్పడానికి. ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ బీటా వెర్షన్లో ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎక్కడ ఉంటుంది ఇది, ఇక్కడ మేనేజ్ యువర్ యూట్యూబ్ అకౌంట్ ఉన్న దాంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మనకి ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్టేటస్ అండ్ ఫ్యూచర్ అని ఉంటుంది, అక్కడ మాత్రమే మనకి ఇది ఉంటుందన్నమాట. అర్థమైందా, ఇక్కడైతే ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు ఇదైతే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక మనం మాట్లాడుకోవాల్సిన వేరే సెట్టింగ్స్ ఏంటి అంటే అప్లోడ్ డిఫాల్ట్స్. ఈ అప్లోడ్ డిఫాల్ట్స్ అనేవి కూడా మనం ఒకసారి సెట్ చేసుకున్నట్టయితే డిఫాల్ట్స్గా పెట్టేసుకున్నట్టయితే మనకి ఇంకా తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. గుర్తుపెట్టుకోండి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చేద్దాం. ఎలా మీరు ఇప్పుడు దేనికైనా సపోజ్ అన్నింట్లో మీరు మీ ట్యాగ్స్ని పెట్టాలనుకుంటున్నారు ఒకే ట్యాగ్స్, ఎగ్జాంపుల్ నేను నా దాంట్లో ప్రతి దాంట్లో తెలుగు టెక్ ప్యాడ్ అనే ట్యాగ్ ఉండాలని పెట్టుకోవాలనుకున్నాను అనుకోండి. ఇక్కడ జస్ట్ తెలుగు టెక్ ప్యాడ్ అని నేను ఇక్కడ మీకు చూపించడానికి ఏదో టైప్ చేస్తున్నాను, ఈ విధంగా తెలుగు అని పెట్టాను. ఈ విధంగా ఒక ట్యాగ్స్ ఇలా మీకు ఏదైతే ప్రతి వీడియోలో ఈ ట్యాగ్స్ ఖచ్చితంగా ఉండాలనుకుంటారో ఆ ట్యాగ్స్ని అయితే మీరు ఇక్కడ పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ మీకు అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉన్న అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు మీ కేటగిరీ ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకొని మీరు ఇంతకుముందు ఎక్కడ కూడా కేటగిరీని ఇవ్వలేదు కదా, అంటే మీరు ఏ కేటగిరీ వీడియోస్ చేస్తారు కదా, మీరు ఏ కేటగిరీ వీడియోస్ చేస్తారో మీకు తెలియదు కాబట్టి మీరు ఏ కేటగిరీ సపోజ్ కుకింగ్ ఛానల్స్ వాళ్ళు అయితే కుకింగ్ అని, ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే ఎంటర్టైన్మెంట్ అని, ఎడ్యుకేషనల్ ఛానల్ అయితే ఎడ్యుకేషనల్ అని, పీపుల్ బ్లాగ్ వ్లాగ్స్ చేసే వాళ్ళు పీపుల్ బ్లాగ్ అని పెడతారు, చాలామంది ఎంటర్టైన్మెంట్ పెడతారు, ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ ఎవరు ఏది కావాలంటే ఇప్పుడు గేమింగ్ ఛానల్ అయితే మాత్రం గేమింగ్ అని ఖచ్చితంగా పెట్టాలి. గుర్తుపెట్టుకోండి గైస్, మీరు గేమింగ్ ఛానల్ అయితే మాత్రం గేమింగ్ అని ఖచ్చితంగా పెట్టాలి. గేమింగ్ ఛానల్ హౌ టు స్టైల్ అని పెడతారు చాలామంది, చాలామంది కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళు కూడా హౌ టు స్టైల్ అని పెడతారు. అలా ఎడ్యుకేషనల్ మేము ఇప్పుడు నేను ఉన్నానంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టా, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టేసా. అండ్ మీకు వచ్చేటప్పటికి వీడియో లాంగ్వేజ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, వీడియో
లాంగ్వేజ్ కూడా మీరు మాక్సిమం మీరు తెలుగులో చేస్తారు కాబట్టి తెలుగనే పెట్టుకోవాలి కాబట్టి తెలుగు ఎక్కడ ఉందో చూసుకోండి ఇక్కడి నుంచి తెలుగు ఓకే తెలుగు ఇక్కడ ఉంది కాబట్టి తెలుగు అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇవేంటంటే మనం డిఫాల్ట్గా పెట్టేసుకుంటాం ప్రతి వీడియోకి చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవి డిఫాల్ట్గా అయితే పెట్టేసుకుంటాం కావాలంటే మీరు ప్రతి వీడియోకి రెగ్యులర్గా అయితే చేంజ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇవి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు కొత్తగా వచ్చే క్రియేటర్స్కి కన్ఫ్యూజ్ అనేది ఉండదన్నమాట కాబట్టి ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకుని జస్ట్ సేవ్ అన్న దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఛానల్ సెట్టింగ్స్ అనేవి సేవ్ అయితే అయిపోతాయి అన్నమాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి గైస్ మీరు ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవాలి లేకపోతే మీకు కొంచెం ఎప్పటికప్పుడు తలకాయ నొప్పి వస్తూనే ఉంటుంది చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు బ్రో మాకు ఈ ఆప్షన్ లేదు బ్రో మాకు ఆ ఆప్షన్ లేదు లేకపోతే మాకు ఇది అవ్వలేదు అవ్వలేదంటే వెరిఫై చేయలేదు మీరు మీ ఛానల్ వెరిఫై చేయకపోతే కొన్ని ఆప్షన్స్ అనేవి మీకు ఎనేబుల్ అవ్వవు ఖచ్చితంగా అర్థమైందా గైస్ మీరు ఎవరైనా మీ ఛానల్ సెట్టింగ్ సెట్ చేసుకోకపోతే మాత్రం ఈ వీడియో నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బై సీ యూ.